ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఉషా ప్రస్తుతం మనం చూసుకుంటే సిరిసిల్ల జిల్లాకి సంబంధించి గురుకుల సంక్షేమ పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలలో ఆడపిల్లలు ఎక్కడైతే స్నానాలు చేస్తూ ఉన్నారో గంటల తరబడి ఉంటున్నారు అన్న ఒక నెపంతో పీటీ టీచర్ ఎవరైతే ఉంటారో ఆవిడే ఎవరైతే డోర్లని బద్దలు కొట్టి మరి లోపలికి వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళని మానసిక హింసకి గురి చేస్తుందని ఇవాళ ఆడపిల్లలందరూ బయటకొచ్చి మాకు న్యాయం కావాలి జస్టిస్ కావాలి తనని సస్పెండ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఒక పాఠశాలలో ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుంది ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అన్న దగ్గరే మనం ఇటువంటివి చూస్తున్నాము అంటే ఏం నేర్చుకోవాలి అసలు ఈ దౌర్భాగ్యం ఏంటి అన్న వాటిపైన అండ్ దీంతోపాటు డీటెయిల్స్ ఏంటి అన్నది శశికాంత్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం శకాంత్ గారు నమస్తే ఉషా గారు పేరెంట్స్ ఎంతో నమ్మకంతో స్కూల్స్కి పంపిస్తూ ఉంటుంటారు ఎంతో నమ్మకంతో హాస్టల్స్కి పంపిస్తూ ఉంటుంటారు ఎంతో నమ్మకంతో డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టపడి మరీ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటారు అవే పాఠశాలలో ఇవాళ మనం చూసుకున్నట్టయితే వీడియోలు తీసి అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎక్కువసేపు ఉంటున్నారని ఒకే ఒక కారణంతో ఒక నెపం కూడా అనొచ్చు మనం డోర్లు బద్దలు కొట్టి మరీ వీడియోలు తీయడం వాళ్ళ పీరియడ్స్ టైంలో కూడా వాళ్ళ మానసిక హింసకి గురి చేయడం అనేది వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం స్టూడెంట్సే బయటకొచ్చి మేము ఆ ఆ బాధని చూసాము ఎయిట్ ఇయర్స్ నుంచి అనుభవిస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు అంటే ఎటువంటి యాక్ట్స్ వర్తిస్తాయి వీళ్ళకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటండి చాలా దురదృష్టకరం అండి మనం కంటిన్యూగా చూస్తున్నాం ఈ మధ్య అక్కడక్కడ ఇన్సిడెంట్స్ హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలమైన ఆల్మోస్ట్ లైంగిక వేధింపులని మనము కంటిన్యూగా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాము దీనివల్ల చాలామంది పేరెంట్స్కి కూడా ప్లస్ హాస్టల్స్లో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే అమ్మాయిలందరికీ ఒక టైప్ ఆఫ్ భయం కూడా క్రియేట్ అవుతం జరిగింది ఒక రకంగా ఆ భయం క్రియేట్ అవుతాం వల్ల కూడా అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇక మీద ఇట్లా జరగకుండా ఏ అమ్మాయికి ఆ అమ్మాయి వాళ్ళకి వాళ్ళే అవగాహన తెచ్చుకొని చాలా జాగ్రత్తగా అడుగులేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక్కసారి తెలిసిన తర్వాత మళ్ళీ మనం కనుక ప్రికాషన్స్ తీసుకోకపోతే అది కష్టం అవుతుంది సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ ప్రతి హాస్టల్స్లో లేకపోతే ప్రతి అమ్మాయిలు చదివే ఏ ఇన్స్టిట్యూషన్స్లో అయినా కూడా యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇదొక టైప్ ఆఫ్ మన కర్మగాలి అక్కడ కూడా వాష్రూమ్స్లో కూడా మనం ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితికి దిగజారిపోయాము ఈ సొసైటీ దిగజారిపోయాము అని చెప్పుకుంటాల్లో అతిశయక్తి లేదు ఇది అబ్సల్యూట్లీ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు ఉషగగారు ఇవాళ ఇన్సిడెంట్ మనం మాట్లాడితే కనుక ఇది సిరిసిల్ల అనే ప్లేస్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో అది కూడా ట్రైబల్స్కి చెందినంత గిరిజన బాలికల గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఇన్సిడెంట్ జరుగుతూ జరిగింది అక్కడ జ్యోత్స్న అని ఒక పీటీ అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ సార్ అంటారు కదా చిన్నప్పుడు అన్ని స్కూల్స్లో సార్ అని తెలుసుకుంటాం కదా పీటీ మేడం ఇక్కడ ఈ పీటీ మేడం ఏంటి ఫిజికల్ ట్రైనింగ్ మేడం అంటే ఎక్ససైజ్ డ్రిల్ క్లాస్లు అవి ఉంటాయి కదా దాంతోపాటు నాకు తెలిసి ఈమెకి వేరే బాధ్యతలు కూడా అప్పగించినట్టున్నారు మేబీ టైంకి పిల్లలు రావాలి ఆబ్వియస్గా గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా రన్ అవుతాయో వీనో ఆబ్వియస్లీ వీనో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు రన్ అవుతున్నాయో కూడా మనకు తెలుసు ఏదో పెట్టాలి రైట్ టు ఎడ్యుకేషన్ అని ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది కాబట్టి ప్రతి గవర్నమెంటు ప్రతి ప్రభుత్వము నామకే వాస్తే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లా ఉంటాయో గవర్నమెంట్ స్కూళ్ళు కూడా అలా పెడతారు ఓకే కొన్ని ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని చేస్తాం జరిగింది మళ్ళీ అది ఆ ప్రభుత్వమో కానీ ఇంకో ప్రభుత్వం రాగానే అది మళ్ళీ స్లో డౌన్ అవుతూ ఉంటుంది ఆరు ప్రభుత్వంలో వేరే పనులు ఎక్కువ అయిపోయినప్పుడు వీటిని వదిలేస్తూ జరుగుతూ ఉంటుంది ఆల్ ఓవర్గా చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంతకు ముందుకి ఇప్పటికీ కొంచెం మెరుగుపడినా ప్రైవేట్ స్కూల్స్ని తలదాన్ని అంత స్థాయికి అది ఇంకా వెళ్ళలేదు అన్నది ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లడు కూడా ఒప్పుకుంటారు ఓకే ఎందుకంటే అక్కడ లక్ష లక్షలు తీసుకుంటారు డబ్బులు కడుతున్నారు కాబట్టి పేరెంట్స్ వచ్చి అడుగుతారు లేకపోతే గర్జిస్తారు అన్న భయంతో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇలాగే ఉండే పరిస్థితి ఇక్కడ ఏం కట్టరు కదా ఒక రూపాయి కూడా కట్టరు గవర్నమెంట్ నడుపుతుంది అరే మీకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తామే గ్రేటు మళ్ళీ ఇవన్నీ ఎవరు పట్టించుకునేది అన్నట్టు ఆ భయంతో ఈ స్కూల్లో నుంచి పిల్లల్ని తీసేస్తారేమో అన్న భయంతో పేరెంట్స్ వెళ్ళి అడుగుతానికి కూడా గట్టిగా ఉండదు దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఓకే సో ఇక్కడ ఇట్లాంటి సంప్రదిస్తే వాళ్ళ మీద జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఈ ఈ లో కనుక చూసుకుంటే ఎవరైతే ఈ పీటీ టీచర్ జోషినా ఉన్నారు ఆవిడ ఫిజికల్ గా కూడా ఆవిడ అటాక్ చేసిందని చెప్తున్నారు పిల్లల చేతిపైన గాయాలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు కొన్ని వీడియోస్ రూపకంగా మనం కూడా చూసాము ఆవిడ వైపు మనం మాట్లాడిన ఆవిడ వైపు మనం చూసినా ఏ రకంగా సెక్షన్స్ ఉన్నాయి పిల్లలు ఒకవేళ స్కూల్స్ లో హాస్టల్స్లో లో హాస్టల్స్ లో ఉండేటువంటి మానసిక శారీరక ఇబ్బందులకు ఎప్పుడైతే గురి అవుతూ ఉంటుంటారో సెక్షన్స్ ఏంటి యాక్ట్స్ ఏంటి స్నానం చేస్తున్నప్పుడు బలవంతంగా అంటే టైం అయిపోయిందనో మరి ఎందుకో ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో బట్ స్నానం చేస్తున్నప్పుడు టైంకి బయటకు రాలేదు అన్న కోపంతో ఈ పీఈటీ టీచర్ జ్యోత్స్నా అనే మహిళ వెళ్ళి తలుపులు ఇంకా నువ్వు బయటకు రావట్లేదు ఏంటి అని తలుపులు బదలగొట్టి అది ఇరక్కొట్టి డోర్ ఓపెన్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తూ జరిగింది అక్కడితో ఈ పిల్లలందరికీ కూడా ఊక్రోషం పట్టుకోలేకపోయారు ఇది మేము ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి ఈ నరకం అనిపిస్తున్నాము ఇంకా ఇది మా వల్ల కాదు ఈమెతోటి ఈమె అశ్లీల చిత్రాలు మావి తీస్తాం మొదలుపెట్టేదంటే లైంగిక వేధింపుల కిందకు వస్తుంది అంటే దీనికి ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ఏంటంటే పోక్సో యాక్ట్ అంటారు దాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఇది బహుశా టూ థౌజండ్ ట్వెల్ లో వచ్చిందండి ఈ యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్డ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది టూ థౌజండ్ ట్వెల్ లో ఈ యాక్ట్ వచ్చింది ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఏంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ లోబడి ఉన్న వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్ కిందకి అనుకరిస్తూ ఈ చిల్డ్రన్కి ఈ సెక్షువల్ హెరాస్మెంట్లు కానివ్వండి పోనోగ్రఫీ కావండి సెక్షువల్ అబ్యూస్మెంట్ కానివ్వండి ఇట్లాంటివి జరిగేటప్పుడు వీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తానికి ఈ యాక్ట్ పెడతాం జరిగింది ఈ యాక్ట్ నార్మల్ యాక్ట్స్ కంటే కూడా చాలా స్ట్రింజింట్ యాక్ట్ ఇది ఇప్పుడు మనం తీసుకుంటే నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ఎన్డిపిఎస్ ఇట్లాంటి యాక్ట్స్ ఎట్లా ఉంటాయి ఉన్నాయో అందులోనే పోక్స్ అన్నది కూడా ఒక యాక్ట్ లైంగిక వేధింపులు పిల్లల మీద పద్దెనిమిది సంవత్సరాలు లోబడి ఉన్న అమ్మాయిల పైన కానీ అబ్బాయిల పని కావండి వాటర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనేసరికి అక్కడ అబ్బాయి రావచ్చు అమ్మాయి రావచ్చు చట్టంలో ప్రతి పదం ఇటు హ్యారెస్ వెయిటేజ్ ఓకే సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌసండ్ ట్వల్ ఏం చెప్తుంది అంటే ఈ పద్దెనిమిది వేల కింద ఎవరైనా కానీ అండి అమ్మాయి ఎటువంటి హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ టీచర్స్ దగ్గర నుంచి కానివ్వండి ఇంట్లో సొంత మనుషుల దగ్గర నుంచి కానివ్వండి ఇప్పుడు మనం మోస్ట్ అన్ఫార్చునేట్ చాలా చూస్తున్నాం ఇంత మనం గారు మీరు ఇఫ్ ఇఫ్ఐఎం నాట్ రాంగ్ మనం చాలా వీడియోస్ సొంత తండ్రి కూతురు పైన అగాయత్యం చేసేది చూసాము సొంత అన్నది చూసాము ఇంటి పక్కన వాళ్ళ చూసాము టీచర్స్ చూసాము ఆఫీస్లో కోలీగ్స్ చూసాము సో అమ్మాయిలు ఆర్ బికమింగ్ మోస్ట్ వల్నరబుల్ డే బై డే బై వర్చ్యూ ఆఫ్ జెండర్ అన్నది చెప్తాను అతిశక్తి లేదు బికాస్ ఎప్పుడైతే ఈ మజల్ పవర్ ఉండట్లేదు ఈ అమ్మాయిలకి వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అబ్బాయిలతోటి ఓకే సో ఈ యాక్ట్ ప్రకారము ఇప్పుడు ఈ జ్యోత్సనా అనే ఎవరైతే ఈ పీటీ టీచర్ ఇట్లా చేసిందో ఆ యాక్ట్ ప్రకారం అది కనుక ప్రూవ్ కనుక అవుతే ఖచ్చితంగా ఆమెకి కఠిన శిక్షలు పడతాయి ఐదు సంవత్సరాల వరకు ఆమెకు జైలుకి పోయి జాబ్ కూడా పోయి ఆమె కండక్ట్ సర్టిఫికెట్ కంప్లీట్గా నెగిటివ్ అయ్యి ఇంకా ఆమెకి ఫ్యూచర్లో ఎక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు షీఈ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్ అదే దేశద్రోహం కింద కూడా వస్తుంది ఓకే సో ఈమె మీద సెక్షన్స్ చాలా పడే ఛాన్సెస్ ఉన్నాయి పోక్సోనే కాకుండా ఇట్లాంటి దేశద్రోహాల సెక్షన్స్ కూడా పడే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే దేశం దేశ ద్రోహం అని నేను ఎందుకు అంత పెద్ద మాట అంటున్నానంటే దేశంలో ఎవరైనా మహిళను కానీ ఎవరైనా మన పౌరులను కానీ అది హింసిస్తే అది దేశద్రోహం కిందకు వస్తాయి ఇట్లాంటి హింస పౌరులు వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళని నమ్మే పేరెంట్స్ అక్కడ దాకా పంపిస్తారు చాలా కరెక్ట్గా చెప్పారు మీరు ఉషా గారు సో ఇవాళ పౌరులు రేపటి ఇవి అంటారు కాబట్టి డెఫినెట్గా దేశద్రోహం ఛాన్స్ పడే కూడా ఉంటుంది సో ఇది కనుక మనం తీసుకుంటే గతంలో ఒక ఎగ్జాక్ట్లీ వన్ మంత్ బ్యాక్ చూసుకుంటే మనం ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ చూసాము ఏపీలో అండ్ చాలా రాద్దాంతం జరిగింది తర్వాత లాస్ట్లో ఇక్కడ ఏం లేదనేస్తారు అది అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కొత్తగా సిరిసిల్లలో ఇలా తెలంగాణలో ఇప్పుడు మనం చూస్తాం జరిగింది ఇట్లా ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని హాస్టల్స్ ఎన్ని హాస్పిటల్ కేసెస్ తీసుకుంటే మనం కల్కటా కేసు ఎట్లాగో ప్రతిరోజు మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము కల్కట్టా కేసు ఈ కేసు మనం అన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కామన్గా నాకు అర్థమైంది ఏంటి అంటే మహిళలు ఎక్కడ సేఫ్టీగా లేరు వాళ్ళని సేఫ్టీ క్రియేట్ చేస్తానికి కొత్త కొత్త చట్టాలు ఇంకా తేయాలి పోక్సో యాక్ట్ ఇంకా స్ట్రిక్ట్ చేయాలి ఇట్లాంటి కేసులో పోక్సో యాక్ట్లో పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఇట్లాంటి యాక్ట్కి కూడా పనిష్మెంట్ పడేటట్టు చట్టాలు తీయాలి అని నేను భావిస్తాను కోరుకుంటున్నాను లేకపోతే ఏమవుతుంది అంటే ఈ పిల్లలు లోవర్ మిడిల్ క్లాసు ట్రైబల్ చెందిన వంటి పిల్లలు ఉంటారు గిరిజన మహిళల గురుకుల పాఠశాల అది గిరిజన పిల్లల గురుకుల పాఠశాల అది ఎప్పుడైతే ఇట్లాంటి ట్రైబల్స్ని చదువుకుంటానికి ఎంకరేజ్ చేసి మనం పంపించేస్తాం రి రీసెంట్గా మనం ఒక వీడియో తీసాము చెన్నైలో ట్రైబల్ మహిళ ఒక ఆమె ఫస్ట్ జడ్జ్ అవుతాం జరిగింది చిన్న ఏజ్లో జడ్జ్ అవుతాం అది మనం ఎంతో అప్రిషియేట్ చేసుకుంటూ చేసాము మరి ఇట్లాంటి ట్రైబల్ అమ్మాయిలు ఇట్లా వచ్చి గురుకుల పాఠశాలలో చదువుకోవాలి అంటే వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ మొన్నటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటి బాత్రూంలో వీడియోలు తీసేవి పగలు డోర్లు పగలు కొట్టేసి అరాచకాలు చేసే వీడియోలు ఇలాంటివి ఒకవేళ జరుగుతూ కొనసాగుతూ ఉంటే ట్రైబల్ పిల్లలు ఎలా చదువుకుంటారు ఏ కాన్ఫిడెన్స్ మీద బీదోళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు ఏ కాన్ఫిడెన్స్ మీద అసలు అమ్మాయిల్ని అడుగు బయట పెట్టనిస్తారు ఇప్పుడు ఇప్పుడిప్పుడే కదా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి అమ్మాయిలు డాక్టర్స్ అవుతున్నారు పైలట్లు అవుతున్నారు పీఎంలు అవుతున్నారు సీఎంలు అవుతున్నారు ఇప్పుడిప్పుడే కదా అమ్మాయిలు బయటకు వస్తాం మొదలుపెట్టారు మన జనరేషన్లోనే కదా గత పది పదిహేను ఏళ్ళ నుంచే కదా అమ్మాయిలు బయటకు వస్తే మొదలుపెట్టారు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు సమానంగా సంపాదించేదోతే చూసుకుంటే ఐదారేళ్ల నుంచే ఓకే ఇప్పుడు ఇలాంటివి మనము స్ట్రి యాక్షన్స్ తీసుకొని అరికట్టకపోతే మళ్ళీ మనము ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపించాలంటేనే భయపడే స్టేజ్కి మనం వెళ్ళిపోతాం ఇది వెళ్లకుండా ఉండాలి అంటే ఈ సిరిసల్లా ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇన్ టూ త్రీ వీక్స్లో ఫాస్ట్ ట్రాక్ వేసి ఆ అమ్మాయికి పనిష్మెంట్ పడేటట్టు ఎవరైతే ఆ పీటీ టీచర్ జ్యోతిన ఉందో ఆమెకు పనిష్మెంట్ పడేటట్టు చేస్తే వెంటనే వేరే హాస్టల్స్ వేరే గురుకుల పాఠశాల వేరే గవర్నమెంట్ హాస్టల్స్ ఇవన్నీ కూడా అలర్ట్ అవుతారు అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ లైంగిక వేధింపులకి ఎవరైతే ఇప్పుడు ఆడపిల్లలు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఒక డైరెక్షన్ చూపించినట్టు ఉంటుంది వాళ్ళు కూడా బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చి ఇంకొంతమందిని ఇలాంటి వాళ్ళని పట్టించి మొత్తం పగడబందీగా రెడ్ అలర్ట్ లాగా చేసిస్తే కానీ మళ్ళీ అమ్మాయిలకి రక్షణ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే సో ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత టీచర్స్ కావచ్చు స్కూల్స్ యాజమాన్యాలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు పిల్లలకి సంబంధించి మానసిక శారీరక లైంగిక వేధింపులు ఉంటున్నాయి అన్నప్పుడు చట్టం పట్ల అవేర్నెస్ని ని క్రియేట్ చేసే విధంగా మనం ఏమైనా క్లాసెస్ తీసుకోవచ్చు అంటారా మనం స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళే అవకాశం ఉంది అంటారా ఇలాంటి అడ్వకేట్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందా సార్ తప్పకుండా అవసరం గారు ఇది మీరు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు మీరు చెప్పగానే నాకు అనిపించింది ఏంటి అంటే ఇది చాలా మంచి ఉద్యమం అవుతుంది అండ్ మళ్ళీ చాలా మంచి అవేర్నెస్ కార్యక్రమం అవుతుంది ఇవాళ కనుక మనం తీసుకుంటే ఎక్సెప్ట్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరికి లోపట్ల అవగాహన తీసుకుంటే ఎలా మనం తెలియనిది ఎల్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు తప్ప ఎల్ఎల్బి చేసిన వాళ్ళలో కూడా బాగా చదువుకున్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా చట్టం పట్ల అవగాహన లేదు మోస్ట్ అన్ఫార్చునేట్ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలియకుండా మన యాక్ట్స్ ఏంటో తెలియకుండా మన హక్కులు మన అర్హతలు తెలియకుండా సమాజంలో మీరు బతుకుతున్నారంటే లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఎట్లుంటుందో డ్రైవింగ్ రాకుండా నడిపితే ఎట్లుంటుందో మీ పరిస్థితి లా తెలియకుండా మీరు బయట తిరుగుతూ ఉంటే రేపు వద్దున మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటానికి నాకు ఏం సెక్షన్స్ వెనకాల రాజ్యాంగంలో పొందుపరుచున్నాయో అన్నది మీరు తెలుసుకోకపోతే గ్యారంటీగా మీరు పప్పులో కాలేస్తారు మిమ్మల్ని ఎక్స్ప్లాయడ్ చేస్తారు మిమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చి మీ సెక్షన్ అంటే మీ రైట్ మీకు తెలియనప్పుడు మరి ఎదుటోడికి అడ్వాంటేజే కదా సో ఖచ్చితంగా మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది దయచేసి దీని ప్రణాళికని మీరు పొందించండి నేను దానికి రెడీగా నేను దానికి రెడీగా ఉన్నాను ఎన్ని రెడీగా ఉన్నాను ఈ ఒక నేను మీకు సపోర్ట్ షోర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూసినట్టయితే సిరిసిల్ల జిల్లా ఏదైతే కళాశాల ఉందో దానికి సంబంధించి జరిగిన ఇన్స్టెంట్ చాలా బాధాకరం మన తెలుగు స్టేట్స్లో జరగడం అసలు నిజంగా తీసుకోలేని విషయం అనే చెప్పాలి దీనికి సంబంధించి న్యాయస్థానం పూర్తిగా విచారణ చేపట్టి పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో అదే న్యాయం జరగాలని సుమన్ టీవీ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం అండ్ దాంతోపాటు ఇప్పటికైనా స్కూల్స్ కాలేజెస్ యాజమాన్యాలు లేదా పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రోగ్రామ్స్ పట్ల ఎడ్యుకేషన్ పట్ల ఎటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము చట్టం పట్ల న్యాయం పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేయాలని ప్రతి కళాశాలలో సెషన్స్ని ఇప్పించాలని వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము రెడీగా ఉన్నాం ఎవరైనా సరే యాజమాన్యాలు స్కూల్స్ యాజమాన్యాలు చూసి మమ్మల్ని పిలిపించాలి అనుకున్నా ఒకసారి ఎంక్వైరీ చేయాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే శశికాంత్ గారికి మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ